మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త అని పలువురు కొనియాడారు. కావలి పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ట్రంక్రోడ్లో పూలే విగ్రహం వద్దకు టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టీడీపీ బీసీ నాయకుల ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తల సమక్షంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పూలే ఆశయాలను కొనసాగిస్తామని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ బీసీ నాయకులు పొట్లూరి శ్రీనివాసరావు, ఏటూరి శివ, బాలగురుస్వామిలు మాట్లాడారు. సమాజంలో అంటరాని వారిగా చూపబడిన వారి కోసం జ్యోతిరావు పూలే తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. మహిళ హక్కుల కోసం, చదువుకు దూరమైన మహిళ కోసం ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. మహిళలు సాధికారత సాధించాలంటే వారికి విద్య అవసరమని గుర్తించి తన భార్య సావిత్రిబాయి పూలేకు చదువు చెప్పి ఆమె ద్వారా విద్య నేర్పించినట్లు చెప్పారు. అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తి పూలేను గురువుగా భావించాడంటే ఆయన ఎంతో మహోన్నతమైన వ్యక్తి అన్నారు. నేడు బీసీల అభ్యున్నతికి ఒక్క టీడీపీనే కృషి చేస్తుందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే 197వ జయంతిని తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. పూలే గారి గురించి చెప్పాలి అని అంటే అంబేద్కర్ గారే ఆయన్ని గురువుగా స్వీకరించిన వ్యక్తి జ్యోతిరావు పూలే. అంతటి మహోన్నత వ్యక్తి ఆయన్ని గురువుగా స్వీకరించారంటే పూలే గారి గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువ అవుతుంది. ఈరోజు బీసీలు బీసీ సంస్కరణలు ఈ విధంగా ఉన్నాయంటే జ్యోతిరావు పూలే గారు వేసిన పునాదులే. మహిళా సాధికారత కావచ్చు, మహిళలకు సమానత్వం కావచ్చు, అవి రావాలి అని అంటే వాళ్ళ భార్యకి విద్య నేర్పి తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే గారిని తీర్చిదిద్దిన వ్యక్తి జ్యోతిరావు గారు పూలే. ఎన్నో త్యాగాలకి లోతుకొని స్వప్రయోజనాలు పక్కన పెట్టి సమాజ స్థాపన కోసం సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి అణగారిపోయినటువంటి జీవితాల కోసం వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి వాటి కోసం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేదానికి ఎంతో ప్రయత్నం చేశారు. వారి సేవలు, వారి త్యాగాలు వృధా పోకుండా వాళ్ళు చూపించినటువంటి బాటలో, వాళ్ళు చేసినటువంటి ఒక దారిలో ఈరోజు సామాజిక వర్గాలు బలహీనపడినటువంటి సామాజిక వర్గాలన్నీ కూడా పయనించాలని, అదేవిధంగా అన్ని విధాల సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా కూడా వెనకబడినటువంటి తరగతులు, వెనకబడి ఉండేటువంటి ప్రజలందరూ కూడా మేల్కొని ముందుకు పోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీలో జ్యోతిరావుల సంఘ సంస్కర్త ఆయన సమాజంలో పేర్కొపోయిన అవినీతిని ప్రజలు అవస్థపడుతున్న ఈ సంఘంలో నుంచి బహిష్కరించబడ్డ ఎస్సీ ఎస్టీ బీసీ కులాల కోసం ఎంతో పోరాడి ఆయన వీళ్ళందరికీ విద్యతోనే పరిష్కారం దొరుకుతుందని విద్య నేర్పించి, అలాగే వాళ్ళ భార్య సావిత్రిబాయి పూలే కూడా విద్య నేర్పించి పాఠశాలలు పెట్టి ఆడవాళ్ళందరూ చదువుకొని వాళ్ళు పైకి రావాలని చెప్పి ఎప్పుడూ జ్యోతిరావు పూలే. అలా వాళ్ళిద్దరూ బీసీల కోసం ఎంతో తోడ్పడి ఈరోజు బీసీలు అని చెప్పుకోదిరటానికి కారణం జ్యోతిరావు పూలే దంపతులు. ఆనాడు జ్యోతిరావు పూలే బీసీల కోసం అంత శ్రమ తీసుకొని పోరాడితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఆవిర్భవించిన తర్వాత ఎన్టీ రామారావు బీసీలు ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి బీసీలు కూడా అన్ని రంగాల్లో, రాజకీయాల్లో అన్నింటిలో ముందుండాలని చెప్పి బీసీలను ముందుకు నెట్టిన వ్యక్తి. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.